हेलो फुडीज वेलकम अवर चैनल नेन अंडी भवानी एला उन्नारू इवाल चेप्पबोये रेसिपी क्षीरान्नम क्षीरान्नम अंटे परवान्नम अंडी परवान्नम अम्मवारिकि चाला इष्टमैन क्षीरान्नम इदी पंडगलकि पुट्टिन रोजुलकि एदैना अकेशन्स उन्ना एवरिकैना मेच्यूर अयिनप्पुडु वाळ्ळकि मेच्यूर अयिनप्पुडु कूडानु चक्कगा ई परवान्नानि प्रिपेर चेसुकुनि स्वीट नि పెళ్ళికూతురు ఉంటది కదండీ మెచ్యూరైన పెళ్ళికూతురికి పెడతారు కాబట్టి ఈ పరమాణం ఎన్నో విధాలుగా చక్కగా చేసుకొని అందరూ కూడా ప్రిపేర్ చేసి పెడుతుంటారు ఈ వీడియోని లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇందులో టిప్స్ చెప్తాను ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ లోకి 1 కప్పు బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకోవడం వల్ల ఈ బెల్లాన్ని సన్నంగా తురుముకున్నా సరే लेते कच्चा दंचुकुना सरे बेल्लम वेसुकोनी ओक कप्पुडु दांट्लो ओक हाफ कप्पु वाटर वेसुकोनी स्टोव मीद पेट्टि कासेपु बॉयल चेसुकोवाले बॉयल चेसुकोवडं वल्ल ई विधंगा वंडुकोवडं वल्ल ई परवान्नमु ओक रेंडु मूडु रोजुल वरकु फ्रिज लो पेट्टुकुंटे निल्व उंटुंदि कोंचेम एक्कुव क्वांटिटी तो चेसुकुन्न वाळ्ळैते मट्टिकि ओकवेळ मिगिलिपोते गनुक फ्रिज लो पेट्टुकुन्ना सरे रेंडु मूडु रोजुलु इदि पेट्टुकोनि तीसुकोनि तिनोच्चु एंदुकंटे ఇది తొందరగా పాడవది ఈ విధంగా చేసుకోవడం వల్ల కానీ ఇందులోనే ఒక టిప్ చెప్తాను అన్నాను కదండి ఆ టిప్ ఏంటంటే పరవాన్నం చేసినప్పుడు చాలా మందికి పాలు విరిగిపోతాయండి బెల్లం వేయగానే ఆ పాలు కూడా విరగకుండా చిట్కైంటో చెప్తాను వీడియో కూడా లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ విధంగా బాగా బెల్లం పాకాన్ని బాగా పట్టుకోవాలి ఈ విధంగా తీగ పాకం వస్తుంది కదండి ఆ తీగ పాకం వచ్చే వరకు కూడాను దీన్ని బెల్లం పాకం బాగా పెట్టుకోవాలి పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్దాం స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి 1/2 లీటర్ పాలు పోసుకోవాలి దాంట్లో ఒక కప్పుడు రైస్ ని గంట ముందు నానబెట్టుకొని ఉంచుకున్న రైస్ ని అందులో వేసుకోవాలి తర్వాత ఒక కప్పుడు సగ్గు బియ్యం కూడాను నానబెట్టుకొని ఉంచుకున్న సగ్గు బియ్యాన్ని కూడా వేసుకోవాలి చక్కగా సగ్గు బియ్యము ఈ రైస్ రెండూ కూడా ఈ పాలల్లోను బాగా ఉడికించుకోవాలి ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ బాగుంటుంది ఇందులో ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా ఉత్తి పాలతోనే ఎక్కువగా ఉడికించుకుంటాం వల్ల ఈ పరమాణం చాలా టేస్టీగా వస్తుంది ఈ పరమాణం ఎక్కువగా చాలా మంది ఏం చేస్తారంటే పాలు నీళ్ళు అన్ని కలిపేసి యాడ్ చేసి పరమాణం చేసుకుంటారు పాలు నీళ్ళు కన్నా ఎక్కువ పాలు ఎక్కువ యూస్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే పర్వాలేదు కానీ ఈ విధంగా మొత్తం చక్కగా రైస్ సగ్గు బియ్యము కూడా బాగా ఉడకనివ్వాలి దాంట్లో ఇప్పుడు కొద్దిగా చిట్క చెప్తానని చెప్పాను కదా దాంట్లో ఇప్పుడు వంట సోడా వేసుకోవాలి ఒక పావు స్పూన్ ఈ పావు స్పూన్ వంట సోడా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పాలు విరగకుండా ఉంటుంది ఎందుకంటే బెల్లం వేసినప్పుడు చాలా వరకు కూడా పాలు విరిగిపోతాయి ఆ బెల్లం వేసినప్పుడు పాలు విరగకుండా ఉండడం కోసం ఈ వంట సోడా వేసుకోవాలి ఈ వంట సోడా వేసుకున్న తర్వాత కాసేపు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఈ బెల్లాన్ని అందులోకి వేసుకోవాలి అంటే వడగడతన ఎందుకంటే ఇందులో డస్ట్ ఏమను ఉంటది కదండి అందు గురించి ఒకసారి డస్ట్ అంత వడగట్టుకోవాలి వడగట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి బెల్లం వేయగానే బెల్లం కూడా వేడివేడిగా వేస్తాము వేసినా సరే విరగకుండా ఉన్నాయి కదా పాలు ఈ విధంగా ఈ చిట్క ఉపయోగించుకుంటే పరమాణం ఎప్పుడూ కూడా పాలు విరగకుండా వస్తుంది చూసారు కదండి చక్కగా వన్నం ఉడికిపోయింది దీంట్లో ఇప్పుడు కొద్దిగా ఎలాచి ఫ్లేవర్ వేసుకోవాలి ఎలాచి ఫ్లేవర్ వేసుకోవడం వల్ల స్మెల్ చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో కావాలంటే పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాము నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం గాని చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేయండి స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ ఘీ వేసుకోవాలి ఘీ వేసుకొని అందులో కాజు నట్స్ జీడిపప్పు వేసుకొని చక్కగా దోరగా వేయించుకోవాలి ఇవి బాగా దోరగా వేగిన తర్వాత తీసేసుకొని తర్వాత వీటిల్లో మళ్ళీ కిస్మిస్ కూడా ఉంటది కదండి కిస్మిస్ వేసుకోవాలి జీడిపప్పు బాగా వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకొని అవి కూడా బాగా వేగించుకొని మనం ఇప్పుడు పరవాన్నం చేసుకున్న పరవాన్నలోకి వేసుకోవాలి మీరు ఈ విధంగా పరవాన్నం చేసుకుంటే చక్కగా పర్ఫెక్ట్ గా వస్తుంది పరవాన్నం మీరు కూడా ఈ వీడియోని చూసిన తర్వాత పరవాన్నం ట్రై చేసినప్పుడు నా కామెంట్ బాక్స్ లో కామెంట్ తెలియపరచండి చూసారు గాని కిస్మిస్ పళ్ళు కూడా వేసుకుంటే చక్కగా వేగుతాయి ఇవి కూడాను
ఇవన్నీ కూడా తీసుకెళ్లి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ పరమాణంలోకి వేసుకోవాలి. పరమాణం చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. ఈ బెల్లం పాకం ఇలా పట్టుకొని వేసుకోవడం వల్ల 2-3 రోజులు కూడా నిలవగా ఉంటుంది, నిలవ ఉంటుంది ఇది. ఇప్పుడన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా 2-3 రోజులు తీసుకొని తినచ్చు దీన్ని. మామూలుగా చేసుకున్న పరమాణం అయితే కనుక ఎక్కువగా నిలవ ఆగదు, కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కనుక నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. చూసారు కదండి, వేడివేడిగా అమ్మవారికి ఇష్టమైన పరమాణం రెడీ అయిపోయింది. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. చూసారు కదండి, పాలు పెరగకుండా ఇలాగ చిట్కా చెప్పాను చూసారు కదా, ఆ చిట్కా మీరు పాటిస్తే పరమాణం విరిగిపోకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పరమాణం. చూసారు కదండి, ఇప్పుడు ఇందాక ముందుగా జీడిపప్పు కిస్మిస్ మనం ఫ్రై చేసుకున్నవి కూడా చక్కగా గార్నిష్ చేసుకొని మనం దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టుకోవాలి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం.